హాయ్ ఫ్రెండ్స్, ఏంటి తలస్నానం చేస్తా జీడి తిరుగుతున్నాను అనుకుంటున్నారా? చెప్తాను చెప్తాను చూడండి, నన్ను ఎలా మూల కూర్చోబెట్టేశారో వీళ్ళందరూ. మరి ఎందుకు కూర్చోబెట్టారు, అసలు ఏం జరుగుతుంది మా ఇంట్లో అనేది కూడా నేను చెప్తాను. నేనేమో ఇల్లు చిమ్ముతానన్నా కానీ వద్దు అంటున్నారు, ఏ పని చేసినా కానీ వద్దు అంటున్నారు. మరి ఎందుకు ఏంటి అనేది చెప్తాను. ఇది ఎక్కడేమో దొండకాయ ఫ్రై చేసేసానండి, డింగ్ 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 అని చెప్పేసేసి. ఏంది నాన్న, మా బుజ్జిగాడు కూడా డింగ్ 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 అని చెప్పేసి నిద్రపోకుండా వాడు అంటున్నాడు డింగ్ 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 డింగ్. అబ్బా, ఇక్కడేమో ప్రోగ్రామ్ అండి. మరి ఏం ప్రోగ్రామ్ అనేది కూడా నేను చెప్పేస్తాను. బ్లాగ్ అయితే స్టార్ట్ అయిపోతుంది, రిక్వెస్ట్గా అడుగుతున్నాను ఫుల్ వీడియో చూడటానికి ట్రై చేయండి, చూసిన వాళ్ళు లైక్ కొట్టండి, ఓకేనా? సో ఫ్రెండ్స్, బ్లాగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. మార్నింగే ఇలాగ ఫ్రై చేసేసాను, తర్వాత టమోటా పచ్చడి కూడా చేశాను. మరి టమోటా పచ్చడి చేయడం అనేది బుజ్జిగాడితో అంటే చేశాను, వీడియో తీయడం అనేది బుజ్జిగాడితో కుదరలేదు, ఎందుకంటే ఫోన్ లాగేసుకొని ఫోన్తో ఆడుతున్నాడు అనమాట. పర్లేదులే, ముందు గోల్ చేయకుండా ఆడుకుంటున్నాడు కదా అని చెప్పేసి ఫోన్ తనకి ఇచ్చేసేసాను. నేనైతే ఇంకా ఇది చేసేసాను ఫ్రై, ఒక పావు కేజీ దొండకాయలు ఉంటే అలా చేసేసాను అండి. తర్వాత ఇక్కడ కర్రీ కూడా, నిన్నటి కర్రీ ఉంది, నిన్నటి కర్రీ కూడా ఉంది, అంటే ఈవినింగ్ చేశాను చపాతీలోకి. సో ఆ కర్రీ కూడా ఉందిలే అని చెప్పేసి కొద్దిగా వేడి చేశాను. తర్వాత పచ్చడి చేశాను, టమోటా పచ్చడి, ఒక రెండు పచ్చిమిర్చి. అమ్మో, రెండు పచ్చిమిర్చి నన్న వేసింది. నోట్లో వేలు పెట్టుకుని ఎందుకు అట్ట తెచ్చుకుంటావు, నాటకాలు ఎక్కువైపోయినాయి, నోట్లో వేలు పెట్టేసుకో అంట. సో ఇదేంటి అంటే, మేము షార్ట్స్ తీస్తున్నామని చెప్పాము కదా, కొన్ని సిరీస్గా లాస్ట్ టైం వీడియోలో చెప్పాను, మరి చెప్పాను లేదు చెప్పాను చెప్పాను నాకు గుర్తుంది. సో దానికి సంబంధించిన వీడియో క్లిప్స్ అన్నమాట, బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఉంటుంది, నేను మా పిన్ని వాళ్ళు కలిసి చేస్తున్నాము. సో ఇక్కడైతే చూపిస్తున్నాను ఇలా చేస్తున్నాము అన్న దానికోసము. తలస్నానం చేసుకుంటూ తర్వాత డైలాగ్స్ కూడా బాగుంటాయి. కొన్ని సబ్స్క్రైబర్స్ వచ్చారు, వ్యూస్ కూడా పర్లేదు, బాగానే వచ్చాయి. ఫస్ట్ టైం చేయటం కదా, సో అందుకని ఇక్కడ ఇల్లు చిమ్ముతుంటాను కదా, ఇల్లు కూడా చిమ్మొద్దు అంటుంటారు, వంట చేస్తుంటే వంట చేయొద్దు అంటారు. తర్వాత వచ్చేసేటప్పటికి ఎలా చెప్పాలి, బాబుకి అన్నం పెడుతున్నా కానీ వద్దు అంటారు. ఇలా సాగు అంటే ఒక అత్త టార్చర్ పెడితే రాంటారు, టార్చర్ కూడా కాదు, అత్త కోడల మధ్య సాగే సన్నివేశాలన్నమాట, బాగుంటాయి. కొన్ని కామెంట్స్ కూడా వచ్చాయి, నేను మళ్ళీ రిప్లై ఇద్దాం అనుకున్నాను కానీ అందరికీ రిప్లై ఇవ్వలేం కదా, సో అందుకని నేను రిప్లై కూడా ఇవ్వలేదు, జస్ట్ లైక్ కొట్టేసి కామ్గా ఉన్నానమాట. సో ఇక్కడ బట్టలు ఆరేస్తున్నా కానీ వద్దంటారు, ఇక్కడేమో వంట చేస్తున్నాను. నిజంగా కట్ చేసేసానండి టమోటా, అప్పటికి వంట అంతా అయిపోయింది ఇంట్లో, కానీ వీడియో కోసం జస్ట్ అనమాట. యాక్చువల్లీ ఇక్కడ నేను తల ఎందుకు కనిపించట్లేదు అంటే, ఇది నిలువుగా తీసాము, తర్వాత నేను క్రాప్ చేశానమాట, సో అందువల్ల మీకు అట్ట తెలుస్తుంది. ఇక్కడ వచ్చేసినప్పటికి బాబుకి అన్నం పెడతాను అత్తయ్య అంటేను, అన్నం కూడా ఏం పెట్టొద్దు అంటారు. సో అలా సాగుతుంది అనమాట స్టోరీ అనేది, మీకు అర్థమైంది, అత్త కోడళ్ళ మధ్య సాగుతుంది సన్నివేశాలు సాగుతాయి. సో నేనైతే అప్పుడు ఫీల్ అయిపోతున్నాను. సో చివరికి నన్ను మూల కూర్చోబెట్టేశారు, నేనేమో నాకేమో నవ్వొస్తుంది, ఈయనేమో వచ్చి ఏంటి నువ్వు మూల కూర్చున్నావు ఏంటి ఏంటి అంటే, ఏం లేదు లేండి, మేము ఒక స్టోరీ చేస్తున్నాము, సో అందులో భాగంగా ఇలా కూర్చున్నాము అని నేనైతే చెప్పేసేసాను. సో ఇలా ఉంటుందండి స్టోరీ, ఇంకా కొన్ని కొన్ని వెరైటీగా తీస్తున్నాము, బాగానే సక్సెస్ అవుతామనే ఆశతోనే ఉన్నాను. సో ఫ్రెండ్స్, ఇలాగ తీస్తున్నాను అండి. మరి ఇంతవరకు మీరు చూశారో లేదో నాకైతే తెలీదు, నేనైతే లింక్ కానీ ఛానల్ నేమ్ కానీ చెప్పదలుచుకోలేదు. కొంతమంది అయితే ఇది లాస్ట్ టైం ఉన్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని ఉన్నారు, మరి వారు చూస్తున్నారో లేదో నాకైతే తెలియదు, నేనైతే చెప్పటం లేదు. ఎందుకు అంటే చాలామంది ఇన్ని ఛానల్స్ అంటున్నారు, ఎన్ని ఛానల్స్ ఉన్నా కానీ నా వీడియోస్ నేనే కదా పెట్టుకుంటుంది, మీ వీడియోస్ ఏం పెట్టడం లేదు కదా, నా ఓన్ వీడియోస్ నేను పెట్టుకుంటున్నాను. సో నేను
చెప్పాలనుకుంటున్నాగా చెప్తున్నాను. చాలా మంది అన్నారులేండి ఇన్ని ఛానల్స్ వస్తున్నాయి, సరే ఇన్ని ఛానల్స్ ఉన్నాయి, చాలా డబ్బులు వస్తున్నాయి అని అన్నారు. వస్తున్నాయండి, నాకు బాగా డబ్బులు వస్తున్నాయి. నేను వీడియో కూడా చేద్దాం అనుకుంటున్నాను, నేను మర్చిపోతున్నాను. ఈ మంత్ నాకు వచ్చింది, మరి ఎంత వచ్చింది ఏంటి అనేది కూడా నేను వీడియోలో చెప్తాను, నెక్స్ట్ వీడియోలో చెప్తాను అండి. ఇప్పుడైతే కొద్దిగా బిజీగా ఉన్నాను బుజ్జిగాడితోటి. ఎంత వచ్చాయి ఏంటి అనేది మీతో నేను షేర్ చేసుకుంటున్నాను. నా ఓన్ వీడియోస్ నేను పెట్టుకొని నేను సంపాదించుకుంటున్నాను. సో పరాయి వాళ్ళ వీడియోస్ ఏం పెట్టడం లేదు కదా. సో అదండి, ఎన్ని ఛానల్స్ ఉన్నాగా నేను మెయింటైన్ చేసుకుంటున్నాను, నో ప్రాబ్లం కదా. ఇది ఏంటి అంటే నన్ను అన్న వాళ్ళ గురించి నేను చెప్పాను అండి, అందరికీ కాదు. నన్ను అన్నారులేండి ఎన్ని ఛానల్స్ ఉన్నాయి మీకు, ఇన్ని ఛానల్స్ మెయింటైన్ చేయగలుగుతావా, అన్ని ఛానల్స్ డబ్బులు వస్తున్నాయి అని అడిగారు. మరి అన్ని ఛానల్ డబ్బులు వచ్చినా నాకే వస్తాయి, అంతకైతే మీరు కూడా పెట్టుకోండి. పెట్టుకోవద్దని నేను చెప్పలేదు కదా, కష్టపడే వాళ్ళకి ఎంతైనా కష్టపడవచ్చు, కష్టానికి ప్రతిఫలం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. అర్థమైందా? సో అది అండి. సో కష్టపడాలి అనుకున్నాము కాబట్టి మా ఇంటికి పాది కష్టపడుతున్నాము. నన్ను చాలామంది వచ్చి మనీ అడుగుతున్నారు, మీకు చాలామందికి ఫ్రీగానే మనీ ఇచ్చాను, మీ దగ్గర నుంచి ఎలా తీసుకోవాలో నాకు అర్థం కాలేదు. కొంతమంది అయితే ఎగ్గొట్టారు, అయినా పర్లేదు, ఎందుకు అంటే నేను ముష్టి వేసానని అనుకున్నాను, ముష్టి వేసిన వాటి గురించి నేను ఆలోచించాను. కానీ నా ఛానల్స్ గురించి మాట్లాడితే నేను ఒప్పుకోను, ఎందుకంటే నేను కష్టపడుతున్నాను. సో అడిగే రైట్స్ అయితే మీకు లేవు, అది అన్నమాట పరిస్థితి. సో ఇక్కడ వచ్చేసేటప్పటికి ఇంకా ఈవినింగ్ ఒక పూజా కార్యక్రమం ఉంటే ఆ కార్యక్రమానికి వెళ్ళడం అనేది జరిగింది. ఇక్కడ వచ్చేసేటప్పటికి అమ్మవారి పూజా కార్యక్రమం అండి. ఇక్కడ సుజాత నగర్ ఐడియా ఉందా అక్కడ? నేను మళ్ళీ చెప్తున్నాను, నన్ను క్వశ్చన్ చేసే వాళ్ళకి ఒకటే, నాకు 4-5 ఛానల్ ఉంటే మీరు 40-50 పెట్టేసేసుకోండి, మీరు కూడా కోట్లలో వస్తాయి, నాకు వేలలో లక్షల్లో వస్తే మీకు కోట్లలో వస్తాయి, కష్టానికి ఖచ్చితంగా ప్రతిఫలం అనేది ఉంటుంది. సో మీరు కూడా కష్టపడి కోటీశ్వరులు అవ్వండి, నేను దీవిస్తున్నాను, ఆశీర్వదిస్తున్నాను, హ్యాపీగా చేసుకోండి. ఒకరిని ఎత్తి పొడిస్తే మీరు కష్టపడి ఒకరిని ఎత్తి పొడిచినంత మాత్రాన మీరు బాగుపడిపోరు, మీరు కష్టపడితే మీరు బాగుపడతారు అంతే. ఒకరిని ఎత్తి పొడవటం మానేసి మీరు కష్టపడటం నేర్చుకుంటే మీరు మీ ఇంటిలో పాది సుఖంగా ఉండొచ్చు. సో ఫ్రెండ్స్, ఎందుకు ఇంత ఇదిగా చెప్తున్నాను అంటే నన్ను అడిగారండి ఇద్దరు ముగ్గురు, అందుకని నాకు కొద్దిగా బాధ అనిపించింది. అయినా పర్లేదు, అన్ని ఛానల్స్ సక్సెస్లోనే ఉన్నాయి, ఇబ్బంది ఏం లేదు నాకు ఇప్పుడైతే పర్లేదు, దేవుడి దయవల్ల చెప్తున్నాను కదా, దేవుడి దయవల్ల. కొన్ని ఛానల్స్ అయితే 12,000 ఉంది, ఇంకొక ఛానల్ అయితే 13,000కి వెళ్ళింది. మా బుజ్జిగాడు ఛానల్ కూడా ఆల్మోస్ట్ మా బుజ్జిగాడికి కూడా ఉంది 4,000 సబ్స్క్రైబర్స్ అబోవ్ ఉంది, మోనటైజేషన్ కూడా అయిపోయింది. బుజ్జిగౌడ్ ఛానల్ అయితే వితిన్ 2 మంత్స్కే మోనటైజేషన్ అయ్యింది, బాగా మంచిగా వ్యూస్ వచ్చాయి, బాగా సబ్స్క్రైబర్స్ కూడా బాగా వచ్చారు. దానికి కావాల్సింది ఏముంది, 1,000 సబ్స్క్రైబర్స్ అండ్ 4,000 వాచింగ్ టైం, లేదా 10 మిలియన్స్ కదా. కొన్ని వీడియోస్కి బుజ్జిగాడికి 2 మిలియన్స్ 3 మిలియన్స్ వ్యూస్ వచ్చినాయి అన్నమాట. సో 2 మంత్స్లోనే వాడి ఛానల్ మోనటైజేషన్ అయిపోయింది. కష్టపడుతున్నాము, చివరికి పిల్లవాడి వీడియోస్ పెట్టకూడదు, అయినాక నేను పెడుతున్నాను, కష్టపడుతున్నాము. సో అది అండి, ఇంతగా రియాక్ట్ అవడానికి కారణము నువ్వే, నీకే సరి అయిన గుణపాఠం నీకే. అర్థం అవ్వాల్సిన వాళ్ళకి అర్థమవుతుందిలేండి, అర్థం కాకపోయినా పర్లేదు, ఎందుకంటే డైలీ వ్లాగ్స్ వాళ్ళు చూస్తుంటారు. సో అది ఫ్రెండ్స్, దేవుడి దయవల్ల అయితే నాకైతే పర్లేదు, నో ప్రాబ్లం. ఇంకా పెట్టాలనుకుంటే ఇంకా ఛానల్స్ పెట్టేసేసుకుంటాను, ఇబ్బంది లేదు, ఓకేనా. సో ఫ్రెండ్స్, ఇది అండి ఈరోజు వీడియో. అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలకి మర్చిపోవద్దు, ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, బాయ్.